జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. గృహ నిర్మాణాలు చేసిన తర్వాత వచ్చేటువంటి ఇబ్బందుల వలన కొన్ని కొన్ని మార్పులు చేస్తూ ఉంటాం, అందరు చేస్తూనే ఉంటారు. ఆ చేసే క్రమంలో కొంతమంది వాళ్ళకుండే అనుభవం ప్రకారంగా చేస్తుంటారు, కొంతమంది పక్కన ఉండేటువంటి గ్రామాల్లో ఎవరైనా వాస్తుకు సంబంధించిన సూచనలు ఇచ్చేటువంటి సిద్ధాంత్ గారిని ఎవరో ఒకరిని పిలుచుకుని వచ్చి చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకు కొంత అనుభవపూర్వకంగా కొన్ని తెలుస్తూ ఉంటాయి. ముఖ్యంగా ప్రహరీ గోడలో దక్షిణం పడమర ప్రహరీ గోడ ఎత్తు ఉండాలి, తూర్పు పడమరలు తక్కువ ఉండాలి, లేదంటే అన్నీ సమానంగా ఉండాలి. అన్నీ సమానంగా ఉన్న ఇబ్బంది ఉండదు దాని వలన. కానీ ఈ వచ్చి చెప్పిన వాళ్ళు సరిగా కనుక చెప్పకపోతే, మనకు అవగాహన లేకపోయినా మనకు ఇబ్బంది. అప్పుడు వాళ్ళు చెప్పారు, వాళ్ళు 100 ఇళ్ళు మార్చారండి, లేదంటే 1000 ఇళ్ళు కట్టించారు, వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్టుగా మనం అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు నేను చెప్పిందే వేదం అన్నట్టుగా నేను చెప్పినట్టు అయిపోతుంది. అట్లకుండా యజమానికంటూ కొంత అవగాహన అయిందనుకోండి, కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. మనం ప్రశ్నించే అవకాశం కూడా వస్తుంది, అట్లా కాదు కదండి, ఇది ఇట్లా కరెక్ట్ కదండి అనే అవకాశం కూడా ఉంటుంటుంది. సో దానిలో భాగంగానే ఈరోజు మనం ఇక్కడ ఏ ఊరండి, ఇది పైడూరుపాడు రావడం జరిగింది. పైడూరుపాడు వచ్చే దోవలోనే రావిపూడి దాటాక రాయనపాడు మనం గేట్ దాటిన తర్వాత విజయవాడ దగ్గర అక్కడ మనం ఆల్రెడీ ఒకటి పొలంలో ఒక ఇల్లు వర్క్ నడుస్తుంది, G+1. అది కూడా ఇంతకుముందు 2 సార్లు వీడియో కూడా పెట్టాను. అది అయిపోచేసింది నాకు తెలిసి ఇంకొక 2-3 మంత్స్లో కంప్లీట్ అవుతుంది ప్రాజెక్టు. వాళ్ళ పక్కన ఊర్లోనే వేరే వాళ్ళది కావాలంటే రావడం జరిగింది ఈరోజు. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే మనం ప్రహరీ గోడలు 2 ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, 2 ప్రహరీ గోడలు ఈ చివరి నుంచి ఆ చివరి పెట్టారు. అక్కడికి వెళ్ళి ఒకసారి తీసుకుంటే జాగ్రత్త జాగ్రత్తగా నిమ్మలంగా చూసుకుంటే 2 ప్రహరీ గోడలు దక్షిణం పడమరలు కట్టారు, అర్థమవుతుంది. అది కూడా ఎంత ఎత్తు కట్టారు, 1 అడుగు ఎత్తు లేపారు. దక్షిణం 1 అడుగు ఎత్తు, పడమర 1 అడుగు ఎత్తు లేపారు. అవి 2 ప్రహరీ గోడల హైట్ లేపి ఆ తర్వాత మెల్లిగా దాన్ని ఉత్తరానికిను తూర్పు కూడా కలుపుకున్నాం. ఇట్లా జాగ్రత్తగా ఇటువైపును కనుక మనం చూస్తే తూర్పు ఉత్తరం ప్రహరీ గోడలు. అంటే వాళ్ళు ఏం చేశారంటే వచ్చి చెప్పిన తర్వాత ఇక్కడ స్థలం పెద్దగా ఉంది కదండి, దీన్ని తగ్గించేద్దాం అని చెప్పేసి దక్షిణం పడమరలు 1 అడుగు ఎత్తు గోడ కట్టేసి ఇదే ప్రహరీ గోడ అన్నారు. తూర్పు ప్రహరీ గోడను పడమర ప్రహరీ గోడ లేపారు. ఇది ఎంత ఎత్తుందండి మేస్త్రి గారు? 3 అడుగులు గట్టిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ ప్రహరీ గోడలు మార్పు చేయటం వలన పెద్ద సమస్య వచ్చి పడుతున్నది. చేసేవాళ్ళు పూర్తిగా చేస్తే ఇబ్బంది ఉండదు. ఇప్పుడు వీళ్ళు కొత్తగా కట్టింది ప్రహరీ గోడగా నిర్ణయం చేశారు, ఎంత ఎత్తుంది? 1 అడుగు ఎత్తుంది. అట్లాగనే తూర్పు ఉత్తరాలు కూడా ప్రహరీ గోడలు కట్టింది, ఎంత ఎత్తుంది? 3 అడుగులు ఎత్తుంది. అంటే ఏంది, మనకు తెలియకుండానే మనం తప్పు చేసాం. ఇంతకుముందు క్రితంలో పెద్ద ప్రహరీ గోడే ఉంది 5 అడుగులు ఎత్తులో. ఇప్పుడు కొత్తది కట్టడం వలన దక్షిణం పడమరలు ప్రహరీ గోడేమో 1 అడుగు ఎత్తుంది, తూర్పును ఉత్తరాలు ఉండేటువంటి ప్రహరీ గోడ 3 అడుగులు ఎత్తుంది. అంటే డిఫాల్ట్గా దక్షిణం పడమరలు కిందకు వచ్చేసింది, తూర్పు పడమరలేమో హైట్ అయిపోయింది. అర్థమవుతుందా? అప్పుడు కొంతమంది అంటుంటారు ఏమిటంటే ఈ ప్రహరీ గోడలు మార్చాక బాగా తేడా వచ్చింది సార్ అంటారు, ప్రహరీ గోడలు మార్చిన తర్వాత తేడా వచ్చింది సార్ అంటారు. ఇవి ఇట్లాగే ఉంటుంటాయి పరిస్థితులు. అసలు యాక్చువల్గా ఈ స్థలానికి, ఇక్కడ ఉండే డిగ్రీస్కి, ఇక్కడ ఉండే ఇంటి కొలతలకి, ఇక్కడ ఉండేటువంటి రోడ్డుకి, రాజమార్గానికి అసలు గోడే కట్టవసరం ప్రహరీ గోడ. వీళ్ళకి అది నేను చెప్పాను క్లియర్గా. ఎందుకంటే అసలు ఇంటిలోనే మనకు ప్రాబ్లం ఉన్నప్పుడు ఇంటి చుట్టుపక్కల ఇట్లా ఎన్ని ప్రహరీ గోడలు కట్టినా కానీ మార్పు రాదు. అర్థమవుతుందా? కాబట్టి ప్రహరీ గోడ కట్టడానికి పిలవటం మంచిదే. పిలిచినప్పుడు వచ్చి చెప్పేవాళ్ళైనా కరెక్ట్గా కొంచెం ఆలోచన చేసుకుంటే వీళ్ళకి పాపం ఇంకా ఇబ్బంది ఉండేది కాదు. తద్వారా ఆదాయ వనరులు తగ్గిపోతున్నాయి, అభివృద్ధి తగ్గిపోతున్నది. అట్లా ఇంటి పెద్దవాళ్ళ మగవాళ్ళకి ఈ దక్షిణం పడమరలు ప్రహరీ కూడా డౌన్ ఉండటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తుంటాయంటాడు. అవన్నీ కూడా అనవసరమైనటువంటి కొత్త ఫోన్ నెంబర్లు మనం డాక్టర్లందరికీ మనం సేవ్ చేసుకుంటూ కూర్చోవాలి. ఇవన్నీ చేశాక ఏ డాక్టర్ గారు ఎక్కడ ఉన్నారో ఆ డాక్టర్ నెంబర్ సేవ్ చేసుకుంటూ హాస్పిటల్ చుట్టూ తిరగడం, ఇవే జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రహరీ గోడలు కట్టేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. పురాతన గృహాలు మార్పు చేసేటప్పుడు నేను 1-10 సార్లు చెప్తున్నాను, సరైన వాళ్ళని పిలుచుకొని రండి. సరైన వాళ్ళని పిలుచుకొని వచ్చి ఆ డిగ్రీస్ ప్రకారంగా మొత్తం చెక్ చేయించుకొని దాని ప్రకారంగా మార్పు చేసుకొని ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్తూనే ఉంటాను. దాని ప్రకారంగానే మనం చేయాలి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పర్యటన వివరాలు. కర్ణాటకలోని ప్రత్యేకంగా బెంగళూరు విజిట్ అనేది మార్చి 11-12 శని ఆదివారాలు, అది కూడా 2nd సాటర్డే సండే. ఈ 2 రోజులు కూడా బెంగళూరులో ఉండే అనేక ప్రాంతాలు, మనకు మదనపల్లి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది క్యాంప్ అక్కడ. కాబట్టి బెంగళూరులో
చిక్బల్లాపూర్ కానీ, హుతనహళ్ళి కానీ, మళ్ళీ అటుగానే కేఆర్పురంలో కానీ, కల్కిరి కానీ, మళ్ళీ చందనూరు కానీ, అటువైపున వస్తే హుడి కానీ, మళ్ళీ ఇటు జాలహళ్ళి కానీ అలంకరించి అటువైపు ఆ ప్రాంతం కానీ. కాబట్టి టోటల్ బెంగళూరు టౌన్ మొత్తం బైపాస్ టు బైపాస్, రింగ్ రోడ్ టు రింగ్ రోడ్ మొత్తం బెంగళూరులో శని ఆదివారాలు మార్చి 11-12 ప్రాంతాలు కొంతమంది ఒక ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా అడుగున్నారు వాళ్ళకి సాటర్డే కావాలని. కాబట్టి ప్రత్యేకంగా వాళ్ళ గురించి ఆ 2 రోజులు బెంగళూరు టౌన్ మొత్తం కర్ణాటకలో ఉండటం జరుగుతుంది. ముందుగా ఎవరైనా కానీ సంప్రదిస్తే ఇంకా మనకు సమయం కూడా చాలా ఉంది కాబట్టి అపాయింట్మెంట్ రిజిస్టర్ చేసుకుంటే ప్రత్యేకంగా వాళ్ళ గురించి వచ్చి ఆ 2 రోజులు నూతన గృహ నిర్మాణానికి ప్లాన్స్ అవి కావాలన్నా, పురాతన గృహం చూడాలన్నా తప్పకుండా ముందుగా పర్యటించవచ్చు బెంగళూరు పర్యటన వివరాలు. జై శ్రీమన్నారాయణ.